49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. మనీ ఏ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరుగుతుందండి. అందరు ఏం చేస్తున్నారంటే చాలా అఫర్మేషన్ చేస్తున్నారు. బ్రహ్మాండంగా అఫర్మేషన్ చేస్తున్నారు. కొందరు సక్సెస్ అవుతున్నారు, కొందరు కావట్లేదు. ఎందుకు కావట్లేదు అనే దాని మీద నేను కొద్దిగా డెప్త్గా ఆలోచించినప్పుడు బాగానే సంపాదిస్తున్నారు. కొందరు మాత్రం పాపం ఎన్నో రోజుల నుంచి వస్తున్నారు, పోతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు అనుకున్న టార్గెట్ అంటే ఇంతకుముందు కంటే ఇప్పుడు జీవితం బాగుంది అది కాదు కదా. మన సబ్జెక్ట్లో మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి కదా. ఎందుకు రీచ్ కాలేకపోతున్నారంటే ఇక్కడ రెండు డిఫరెంట్ ఏంటంటే వాళ్ళు చేస్తున్న పొరపాటు ఏంటంటే ఇల్యూషన్కి అఫర్మేషన్కి మధ్య తేడా తెలియట్లేదు వాళ్ళకి. దీన్ని కరెక్ట్గా మనం కనుక అప్లై చేయగలిగితే అప్పుడు మీరు కోరుకున్న అఫర్మేషన్స్ అనేవి సక్సెస్ అవుతాయి. ఇప్పుడు అఫర్మేషన్ అంటే ఏంటి, ఇల్యూషన్ అంటే ఏంటి, దాని కొద్దిగా చిన్న తేడా చూద్దాం. షూర్. ఇల్యూషన్ అన్నప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడు యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ కొన్ని ఇల్యూషన్స్ అని కొడతాం. మనం కొట్టినప్పుడు మనకు భ్రాంతిని కలిగే చేసే విధంగా కొన్ని డిజైన్స్ వస్తాయి. అవును. అంటే ఒక లైనింగ్స్ అన్ని స్ట్రేట్గా ఉంటాయి, మనకు అన్ని వంకర టింకర కనిపిస్తాయి, అది భ్రాంతి కలిగే చేస్తుంది మనకి. ఓకేనా? అలాగే అఫర్మేషన్స్లో మనం ఏం చేస్తామంటే అక్కడ లేనిది ఉన్నట్టుగా మనకు ఇల్యూషన్లో కనిపించినప్పుడు అఫర్మేషన్లో కూడా మనం అదే చేస్తున్నాం. ఏమనంటే లేనిదాన్ని ఊహించుకుంటున్నాం. మన దగ్గర డబ్బు లేదు, ఉన్నదని చెప్తున్నాం. ఇప్పుడు అది ఇల్యూషన్ అవుతుందా లేకపోతే అఫర్మేషన్ అవుతుందా? ఇల్యూషన్ అవుతుంది. ఇప్పుడు అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ అనేది ఇక్కడ. కానీ దీన్ని మనం సరిగ్గా కనుక ఆలోచించి కొద్దిగా లోతుగా మనం డెప్త్గా పోయినప్పుడు ఏమవుతుందంటే దానికి దీనికి తేడా ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడు మీ దగ్గర డబ్బు రావడం అనేది మొదలవుతుంది. మన కాన్సెప్ట్ అదే కదా, డబ్బు సంపాదించడం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కారు లేదండి, కారుని మనం ఊహించుకుంటున్నాం. ఓకే. ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటి వేవ్, రెండు పార్టికల్. ఈ వేవ్ పార్టికల్ అనేది కూడా మనకు అర్థమైతే అప్పుడు మనం ఎలా దాన్ని మూవ్ చేసుకోవాలి జీవితంలోనే అర్థమవుతుంది. నేనేమన్నాను, ఒక కారుని ఊహించుకోమన్నా. ఊహించుకోవడం కాకుండా టెస్ట్ డ్రైవ్ చేయమని చెప్పాను నేను. ఓకే. టెస్ట్ డ్రైవ్కి వెళ్ళి ఆ కారుని ఒక్కోసేపు నడిపించిన తర్వాత దాని ఫీలింగ్స్ ఏంటి, దాని సీటింగ్ ఏంది, దాని స్టీరింగ్ ఏంది, దాంట్లో సిస్టమ్స్ ఏమున్నాయి, అవన్నీ మనం స్పర్శ చేస్తాము. ఓకే. ఏదైతే స్పర్శ చేస్తామో అది పార్టికల్. ఓకే. ఇప్పుడు ఏమైపోయింది, ఆ ప్రతి అనుభూతి అనేది నీ శరీరానికి తగిలి నీ మనసు దాన్ని స్వీకరించింది. ఓకేనా? ఇప్పుడు ఇల్యూషన్ని నేను పర్ఫెక్ట్గా మీకు చెప్తాను. ఆగి పడుకున్నారు, ఏదో బాగా అలసిపోయి పడుకున్నారు, లేదంటే ఏదో ఫంక్షన్ పోయి వచ్చారు, ఆగి టైర్డ్ అయిపోయినారు, బాగా పడుకున్నారు, మంచి నిద్రలో ఉన్నారు. ఒక చక్కని అందమైన కళ వచ్చింది మీకు. ఓకే. అందమైన కళలో పెద్ద భవంతి, దాని ముందు 4-5 కార్లు, లోపల బంగారం, ఇవన్నీ మీకు ఒక లగ్జరియస్ లైఫ్ బ్రహ్మాండంగా కనిపించింది మీకు. ఉన్న ఫలంగా కళ్ళ నుంచి బయటకు వచ్చారు మీరు. లో ఎనర్జీకి వెళ్ళిపోతాం సార్ సడన్గా. ఇట్స్ అ భ్రాంతి, ఇట్స్ అ ఇల్యూషన్. అది భ్రాంతి మాత్రం, అది నిజం కాదు. ఎందుకంటే అక్కడ మీరు దేన్ని పట్టుకోలేదు, దాన్ని మీరు ఊహించలేదు. అనుకోకుండా జరిగేది ఏదైతుందో అది భ్రాంతి. అర్థమైందా? ఇక్కడ ఏం చేస్తున్నారంటే మీరు భ్రాంతికి ఈ యొక్క అఫర్మేషన్కి, ఇల్యూషన్కి అఫర్మేషన్కి తేడా తెలియకుండా మీరు భ్రాంతిలో జీవిస్తున్నంత కాలం మీరు కోరుకునేవి మీ దగ్గరికి రావు. అర్థమవుతుందా? అర్థమైంది. ఇప్పుడు అఫర్మేషన్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతిదాన్ని కూడా నాకు ఇంత డబ్బు కావాలి, ఓకే, నాకు బంగ్లా కావాలి, లేకపోతే నాకు నా అప్పులన్నీ తీరిపోవాలి, ఇవన్నీ మనం ఎప్పుడైతే పదే పదే ఊహిస్తున్నామో వాటితో మనం అనుసంధానమై ప్రతిక్షణము మీ బాడీ వాటికి స్పందిస్తుంది. ఓకే. ఇది కేవలం నిద్ర కళలో మాత్రమే స్పందిస్తుంది మీ బాడీ, అంటే మీ మైండ్ మాత్రమే స్పందిస్తుంది, మీ బాడీ స్పందించదు. మీరు హాయిగా నిద్రలో ఉన్నారు, కేవలం మీ కళలో మీ మనసు మాత్రమే స్పందిస్తుంది. అది అక్కడికి అయిపోయింది. అది అర్థమవుతుందా? కాబట్టి దీన్ని అనుకొని మీరు కనుక పొరపాటు పడితే మీరు ఎప్పటికి కూడా ఏది సాధించలేరు. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఈ తేడాను మీరు ఖచ్చితంగా గమనించాలి. ఇల్యూషన్ వేరు, అఫర్మేషన్ వేరు. కాబట్టి అఫర్మేషన్ని పట్టుకోండి, మీరు కోరుకున్నవన్నీ మీరు సాధిస్తారు. ఇల్యూషన్ పట్టుకున్నారు అనుకోండి, అది అంతవరకే ఉంటుంది. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా మనకు చెప్పుకున్నాం, కళలు కనండి. కళలు కనడంలో తప్పేం లేదు. ఓకేనా? కళల్లో మీరు జీవించండి. నేను చెప్పేది అఫర్మేషన్ కళల్లో జీవించడం, అది ఏదైతే ఉందో ఇల్యూషన్ అనేది కేవలం కళలు కనడం. దానికి దీనికి ఎంత తేడా ఉంది? కళల్లో ఎవడైనా బతుకుతాడు, కానీ కళల్లో జీవించడం అనేది సాధ్యం కాదు. మనం సాధ్యం చేసాం ఇప్పటివరకు. ఎంతోమంది సక్సెస్ అయినారు, ఎంతోమంది ఇంకా సక్సెస్ కాబోతున్నారు, ఎంతోమంది మనం ఫీడ్బ్యాక్ చూసాం, వాళ్ళందరూ కూడా ఇల్యూషన్ కాకుండా అఫర్మేషన్ పట్టుకున్నారు కాబట్టి సక్సెస్ అయినారు. మీరు కూడా అఫర్మేషన్స్లో పర్ఫెక్ట్గా వాడుతూ మీ కోరికలతో ఎప్పుడైతే అనుసంధానం అవుతారో మీరు కూడా సక్సెస్ అవుతారు. ఈ చిన్న తేడాన్ని గమనిస్తూ ముందుకు వెళ్ళిపోండి. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే,
ఇల్యూషన్ అఫర్మేషన్ రెండు ఒకటే కదా అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అఫర్మేషన్స్ అంటే నథింగ్ బట్ మనం అనుకునేదే కదా అనేటువంటి వాళ్ళు, కానీ ఒక మాట అన్నారు, డ్రీమ్ నథింగ్ బట్ ఇల్యూషన్ అని చెప్పేసి. అండ్ అక్కడ మనకు అనుకోకుండా యాక్సిడెంటల్గా జరిగినటువంటి ఇల్యూషన్ అది. అండ్ కొన్నిసార్లు ఆ ఇల్యూషన్స్లో తెలియకుండా మనం ట్రావెల్ అయ్యేటప్పుడు సడన్ దాని నుంచి బయటకు వచ్చేస్తాం. కొన్నిసార్లు బయటకు వచ్చిన తర్వాత అది ఎక్కువసేపు ఏమి ఉండదు, అది అక్కడ ఉండదు, అది అక్కడ ఉండదు, మాయమైపోతుంది. ఇది ఎప్పటికి ఉంటుంది, ఇది అవును జీవితం లాంగ్ లైఫ్ ఉంటుంది. ఈ కళ వేరు, ఆ కళ వేరు, కళను కనడం వేరు, కళలో జీవించడం వేరు, జీవించడం వేరు. మన సబ్జెక్ట్లో కళలో జీవిస్తాం మనం, అది నేను చెప్పేది జీవించమని చెప్తున్నాను. కళలు కనడం కాదు, అప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు ఏం చెప్తారంటే కళలు కనండి, కళలు కనడం కాదు, కళలో జీవించినప్పుడే సక్సెస్ అవుతాయి. కళలు కంటే అట్లా బోలెడు కనవచ్చు, ఇక వాడు అంతే ఉంటాడు, పడుకునే ఉంటాడు, ఇక ఏం సాధించలేడు. కళలో జీవించాలి, మీ కళలు ఏదో వచ్చింది, ఒక డబ్బు వచ్చింది, ఒక సంపద వచ్చింది, ఒక ఐశ్వర్యం వచ్చింది, దాన్ని నువ్వు పొందాలనే తప్పని ఏదైతుందో అది జీవించడం. ఈ తేడా తెలవాలి, ఈ తేడా తెలియకపోతే ఇబ్బంది అవుతుంది. కానీ మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చారండి, ఇల్యూషన్కిను దాంతోపాటు అఫర్మేషన్స్కి. అండ్ అఫర్మేషన్స్ కీ రోల్ ప్లే చేస్తుంది అందులో కూడా. మీరు అన్నటువంటి ఒక మాట అంటే మనం ఏదైతే అనుకుంటా దాంతో కలిసి ట్రావెల్ చేసి జీవించడం అనేది, ఎస్ దాని సహకారం చేసుకోవటమే. భ్రాంతి వేరు, భ్రాంతిలో మనిషి ఏం సాధించలేడు, అది ఓన్లీ మాయ, అలా వచ్చే వెళ్ళిపోద్ది అంతే. బోలుడు వస్తాయి కళ్ళు, అప్సరసం కూడా వస్తుంది, ఎక్కడ ఉంటుంది ఉండదు. మరి ఇప్పుడు పెళ్లి కావాలన్నప్పుడు అమ్మాయి, అందమైన అమ్మాయిని ఊహించుకోవాలి కదా, వాడు ఊహించుకుంటే అందమైన అమ్మాయి వస్తుంది. అందమైన అమ్మాయిని అమ్మాయి వచ్చింది చెప్పినట్టు వినదు, అప్పుడు చెప్పినట్టు వినాలని కూడా వీడు ఊహించాలి. ఊహిస్తూ దాంతో జీవించినప్పుడే వచ్చిన తర్వాత చెప్పినట్టు ఉంటుంది, లేకపోతే అందాన్ని చూసి కేవలం అదే ఉంచాడు తనిపోతుంది అంతే. గ్రేట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.